తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించింది యువకులు. తెలంగాణను సాధించుకుంది యువకులు. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని కలలు కనింది యువకులు. తెలంగాణ వస్తే మాకు మా భవిష్యత్తు బాగుంటుంది అని ఆశించింది యువకులు. కానీ కళ్ళ ముందే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండి కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇవ్వకుండా భర్తీ చేయకుండా ఉంటే పాపం స్వయంగా సీఎంగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారే ఈ యువకులను ఆత్మహత్య బాట పట్టిస్తున్నాడు. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇవి ఆత్మహత్యలు కావు, నిజానికి ఇవి ప్రభుత్వ హత్యలు. ముమ్మాటికి ఇవి ప్రభుత్వ హత్యలు. చావు నోట్లో తలపెట్టి నేను కొట్లాడి తెచ్చాను తెలంగాణ అనే హక్కు కేసీఆర్ గారికి ఎక్కడ ఉంది? ఎంతమంది యువకులు ఒళ్ళు తగలబెట్టుకుంటే, బలిదానాలు చేసుకుంటే, రక్తం చిందిస్తే, ఒళ్ళు హూనమయ్యేలా లాఠీ దెబ్బలకు నిలబడి కొట్లాడితే సాధ్యమైంది తెలంగాణ. 1200 మంది చావును ముద్దాడితే సాధ్యమైంది తెలంగాణ. ఆయన తెచ్చాడనుకోవడానికి కేసీఆర్కి హక్కు ఎక్కడుంది? ఎవరు నమ్ముతారు ఈ మాటలు? ఎవరికోసం సాధించుకున్నాము తెలంగాణ? 4 కోట్ల ప్రజల కోసం సాధించుకున్నామా తెలంగాణ, లేకపోతే కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల కోసం సాధించుకున్నామా తెలంగాణ? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? ఉన్నది నేను, నా భార్య, మాకు పావు సేరు బియ్యం ఉంటే చాలు, నా కొడుకు నా కూతురు అమెరికాలోనే సెటిల్ అయిపోయారు అన్నవాడు ఇప్పుడు అధికారాన్ని ఎవరికి పంచిపెడుతున్నాడు? ఆస్తులను ఎవరికి దోచిపెడుతున్నాడు? కనీసం నిరుద్యోగుల చావులు కూడా ఆపలేని ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? యువకులు చిన్నపిల్లల చావులు కూడా ఆపలేని ఈ ముఖ్యమంత్రి ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ యంత్రాంగం ఎందుకు, ఎందుకు ఉన్నట్టు ఇవన్నీ? అన్నీ పనికిరానివే కాదా? పక్కనే ఉండేవాడు కొప్పు రాజు, అమ్మా నాన్న తమ్ముడు, ఉద్యమంలో ముందుండి పోరాడినవాడు. 2009 నుంచి 2012 వరకు నిజాం కాలేజీలో జాయింట్ యాక్షన్ కమిటీకి నాయకుడు కూడా. పాపం లాఠీ దెబ్బలు తిన్నాడు, రక్తం చిందించాడు, కేసులు భరించాడు, జైలు జీవితం కూడా గడిపాడు. తీరా అంతా చేసి తెలంగాణ సాధించుకున్నాక వచ్చిన తెలంగాణలో ఉద్యోగం రావడం లేదని, నిరుద్యోగులు మోసపోయారని చెప్పి సూసైడ్ నోట్ రాసి నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరి కారణం ఈ చావుకు? ఎవరు కారణం? ఇది కేసీఆర్ గారి చేసిన హత్య కాదా? ఈ తల్లంటుంది, పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ తల్లంటుంది, అమ్మా నా కొడుకు ఉద్యమంలో చనిపోయినా బాగుండు, తీరా తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఉద్యోగం రాలేదని చనిపోయాడు అని ఏడ్చింది. ఈ తమ్ముడు అన్నాడు, అక్క నేను కాళ్ళ వేళ ఎంతమంది కాళ్ళ వేళ పెడినా ఒక్కరు కూడా పట్టించుకోలేదు, బంగారు తెలంగాణ అన్నారు, మా బతుకు బొగ్గైపోయిందక్క అని బాధపడ్డాడు. ఎవరు పట్టించుకున్నారు ఈ కుటుంబాన్ని? 100ల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. సరే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో మత్తులో పడుకున్నారు అనుకుందాం, ఆయనకు ఎవరు ఎక్కడ చచ్చిపోతున్నారో తెలియలేదు అనుకుందాం, కానీ ఈ ఆయన నియోజకవర్గంలో ఇక్కడ గజ్వేల్లో ఈ అబ్బాయి చనిపోతే కనీసం ఒక్కసారన్నా పలకరించారా? ఈ కుటుంబాందరికెళ్ళి మీకేమన్నా అవసరం ఉందా, మీకు ఎందుకు చచ్చిపోయాడు, మేమేమైనా చేయగలమా అని అడిగారా? కానీ కేసీఆర్ రాకపోతే కనీసం ఆ మంత్రులో ఎమ్మెల్యేలో ఎవరైనా వచ్చారా? ఎవరైనా పట్టించుకున్నారా? కనీసం ఈ బిడ్డ ఇంటికన్నా వెళ్ళి ఈ ఇల్లు వేదిక చేసుకోనైనా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి నిరుద్యోగులారా, మేమున్నాము, మీకు అండగా మేము నిలబడతాము అని భరోసా కల్పించే మాట మాట్లాడారా? అసలు ఈ గుండె లేని ఈ ముఖ్యమంత్రి ఎందుకు? ఆ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఉద్యమం అప్పుడు ఇంటికొక ఉద్యోగం అన్నాడు కేసీఆర్ గారు. ఎన్నికలకు ముందు 2018 ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట మార్చాడు. మేమెప్పుడు చెప్పాము 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని అన్నాడు. 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అన్నాడు. ఇక ఉద్యోగాలు ఇచ్చేది లేదు అని అన్నాడు.
మళ్ళీ ఉప ఎన్నికలు ఎక్కడో వచ్చేసరికి 50,000 ఉద్యోగాలు ఇస్తామని మళ్ళీ మాట మార్చాడు. అదే 50,000 ఉద్యోగాలు దుబ్బాకాలో 50,000 ఉద్యోగాలు అని చెప్పాడు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 50,000 ఉద్యోగాలు అని చెప్పాడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే చెప్పాడు, నాగార్జునసాగర్లో అదే చెప్పాడు, ఇప్పుడు హుజూరాబాద్లో కూడా అదే చెప్తున్నాడు. అసలు 50,000 ఉద్యోగాలు అని చెప్పి 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 కనీసం ఒక్కసారన్నా మాట నిలబెట్టుకున్నారా అంటే ఒక్కసారి కూడా మాట నిలబెట్టుకోలేదు. ఇది కేసీఆర్ గారి ఘనత. ఎన్నికలు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయాక కేసీఆర్ గారు గజనీలా మారిపోతారు. ఓడ దాటేంతవరకే ఓడమన్నల్, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న. కేసీఆర్ గారికి మీ ఓట్లతో పనుంటే ఒకలాగుంటాడు, మీ ఓట్లతో పని అయిపోయాక ఇంకొకలాగుంటాడు. అది కేసీఆర్ గారి సిద్ధాంతం. కేసీఆర్ గారికి ఇంకో సిద్ధాంతం కూడా ఉంది, అసలు ఎవ్వరికీ చదువులే అవసరం లేదు అన్నది కేసీఆర్ గారి సిద్ధాంతం. అసలు చదువులే లేకపోతే ఉద్యోగాలు కూడా అరగరు కదా, అందుకనే బడులు బందు, ఫీజు రీఇంబర్స్మెంట్ బందు, కొలువులు బందు. అసలు చదువులు లేకపోతే ఉద్యోగాలు చేసుకోకపోతే అందరూ బానిసల్లాగా బతకాలి అన్నది కేసీఆర్ గారి ఉద్దేశం. ఒక వ్యవస్థలో, ఒక రాజ్యంలో, ఒక దేశంలో 100 ఏళ్ళు ఎనిక్కిపోవాలి అంటే ఒక యుద్ధం అవసరం లేదు, బాంబులేసి నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్యవస్థ నుంచి విద్య అన్నది ఒక్కటి తీసేస్తే చాలు, ఆ వ్యవస్థ 100 సంవత్సరాలు ప్రోగ్రెషన్లో వెనక్కి వెళ్ళిపోతుంది. అది కేసీఆర్ గారి సిద్ధాంతం. ఎవ్వరికి చదువులు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, అందరూ బానిసలుగా మారితే దొరా వాంచనని ఆయన కాళ్ళ దగ్గర పడి ఉండాలన్నది కేసీఆర్ గారి సిద్ధాంతం. అంతేనా కేసీఆర్ గారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, 7 ఏళ్లగా ముఖ్యమంత్రి, ఏ ఒక్క వర్గం బాగుంది, ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉంది? బంగారు తెలంగాణ అంటే నమ్మి ఓట్లేసిన వర్గాలన్నీ పాపం బతుకు బండలైపోయిందని బాధపడుతున్నారు. బంగారు తెలంగాణ అని వాగ్దానం చేశారు, అప్పుల తెలంగాణ అయిపోయింది, చావుల తెలంగాణ అయిపోయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళందరినీ మోసం చేసిన మోసగాడు కేసీఆర్, వీళ్ళందరినీ హత్య చేసిన హంతకుడు కేసీఆర్.